పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్నకన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న గారు రాసిన దాశరథి శతకం నుండి ఒక చక్కని పద్యం. దురితలతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీకరతర హేతి చేతిగి వికావికలై చనకుండ నేర్చునే తరికొని మండుచుండు సిక్కి తార్కొని నన్ శలభాది కీటకోత్కరము విలీనమై చనదే దాశరథి కరుణాపయోనిధి. దురితలతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీకరతర హేతి చేతిగి వికావికలై చనకుండ నేర్చునే తరికొని మండుచుండు సిక్కి తార్కొని నన్ శలభాది కీటకోత్కరము విలీనమై చనదే దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామచంద్ర, జనన మరణ సంసార దుఃఖాల సముదాయం అనేది పాపాల తీగలలాగా పెరిగిపోతూ ఉంది. అది తారకమైన రామనామమనే భయంకరమైన ఖడ్గంతో చిన్నా భిన్నం కాకుండా ఉండగలదా? ఎలాగంటే రగుల్కొని మండే అగ్నిని మిడతలు మొదలైన పురుగుల గుంపు తాకితే ఆ గుంపు ఉంటుందా? కాలిపోతుంది, నాశనమైపోతుంది కదా. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.